రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి జీర్ణించుకోలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనునయాలతో విమర్శలు చేయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికే పట్టాభి, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్నలు ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ నేతలను మందలించాల్సిన అవసరం చంద్రబాబుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, ఎంపీపీ పెరిచర్ల విజయ నరసింహారాజు, జెడ్పీటీసీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క జనాగ్రహాన్ని రక్తం పడుతూ నిర్వహించి ఈరోజు రేపు కూడా భీమవరం నియోజకవర్గ పరిధిలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎల్లప్పుడూ కూడా మేము ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వాళ్ళు. ముఖ్యంగా 2004 ముందు తెలుగుదేశం అరాచక పరిపాలనకి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు న్యాయం చేయడానికి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇప్పుడు మాట్లాడటం అంటే ఈ రాష్ట్ర ప్రజలను విమర్శించడం కదా, ఈ రాష్ట్ర ప్రజలను దూషించడం కదా, వాళ్ళ ప్రజలు అదే ఫీల్ అయ్యారు, అదే భావం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రిని, మేము అభిమానించే ముఖ్యమంత్రిని మేము ఆ పీఠంలో కూర్చోబెడితే ఈ చంద్రబాబు నాయుడిని ఆశ్రయించుకుని చేతకరించుకుని 23 సీట్లకే పరిమితం చేస్తే ఇతను మా ముఖ్యమంత్రిని ఇలాగ దూషిస్తాడా? మనం నోటితో పలకలేని మాట. ఎన్నికల ముందేమన్నాడు, మనం ప్రత్యేకంగా రాజధాని కట్టుకుందాం, ఉమ్మడి రాజధాని మనకు వద్దు, హైదరాబాద్ వద్దని ఓటుకు నోటు కేసు వల్ల భయపడి ప్రజల్లో ఎన్నికల్లో చేతకరించి 23 సీట్లు పరిమితం చేస్తే హైదరాబాద్లో దాక్కున్న వ్యక్తి 20లో కరోనా వచ్చినా 2021లో కరోనా వచ్చినా కనీసం ప్రజల ముఖం కూడా చూడని వ్యక్తి వాళ్ళ సీక్రెట్గా అమరావతి ఒక చోట దాక్కుని తన అధికార ప్రతినిధి ద్వారా ముఖ్యమంత్రిని దుర్భాషలాడించు, బూతులు తిడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని తిట్టిస్తూ వెనకాల నుంచి కథ నడిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, జగన్మోహన్ రెడ్డి అభిమానుల్ని రెచ్చగొట్టి ఉద్రేకపరిచి తద్వారా సమస్యలు సృష్టించి దాన్ని ఒక శాంతి భద్రత సమస్యగా చూపించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడంటే ఇతనికి ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా? దుర్మార్గుడు, దుష్టుడు, చంద్రభుష్టుడు లేడు. మామనే ఎన్ను పోటీ పొడిచిన వ్యక్తి, కొడుకుని గెలిపించుకోలేకపోయిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తిని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ అభిమానంతో గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రిని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తిని ఇటువంటి చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు మీద వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఇవాళ ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడానికి మేము ఇవాళ దీక్షలకు చూడడం జరిగింది.